नमस्ते वेलकम टू बीएमआर यूट्यूब चैनल मनम बीएमआर यूट्यूब चैनल लेटेस्ट करंट अफेयर्स को संबंधी अति मुख्यमंत्री प्रश्न मन इन चुदा क्वेश्चन नंबर वन वाईएसआर मत्स्यकार भरोसा क्रिंद वैट निषेध समय में मत्स्यकार आर्थिक सहाय आंध्र प्रदेश प्रभुत्म ऑप्शन ए 4000 ऑप्शन बी 6000 ऑप्शन सी 10000 ऑप्शन 4 15000 సరైన సమాధానం ఆప్షన్ సి 10000 క్వశ్చన్ నంబర్ 2 వేటకు వెళ్ళే మత్స్యకారులకు డీజిల్ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లీటరుకు ఆప్షన్ ఏ 5 రూపాయలు ఆప్షన్ బి 6.03 రూపాయలు ఆప్షన్ సి 9 రూపాయలు ఆప్షన్ డి 12 రూపాయలు సరైన సమాధానం ఆప్షన్ సి 9 రూపాయలు గతంలో ఇది 6.03 రూపాయలు ఉండేది ప్రస్తుతం 9 రూపాయలకు పెంచడం జరిగింది క్వశ్చన్ నంబర్ 3 వేట సమయంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్గ్రేషియా ఆప్షన్ ఏ 5 లక్షలు ఆప్షన్ బి 7,50,000 ఆప్షన్ సి 10 లక్షలు ఆప్షన్ డి 12.5 లక్షలు సరైన సమాధానం ఆప్షన్ సి 10 లక్షలు గతంలో ఇది 5 లక్షలు ఉండేది దీన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో నిర్మిస్తున్న 4 షిప్పింగ్ హార్బర్లలో లేని దానిని గుర్తించండి ఆప్షన్ ఏ జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా ఆప్షన్ బి ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లా ఆప్షన్ సి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆప్షన్ డి పూడిమడక విశాఖపట్నం జిల్లా ఆప్షన్ ఈ నిజాంపట్నం గుంటూరు జిల్లా ఈ ఐదిట్లో 4 మొదటి దశలో షిప్పింగ్ హార్బర్లుగా నిర్మిస్తున్నారు ఒకటి మాత్రం రెండవ దశలో నిర్మిస్తున్నారు అది పూడిమడక విశాఖపట్నం జిల్లా మిగిలిన జువ్వలదిన్నె ఉప్పాడ మచిలీపట్నం నిజాంపట్నం ఈ 4 కూడా మొదటి దశలో షిప్పింగ్ హార్బర్లుగా నిర్మించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మత్స్య విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న చోటు జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా పూడిమడక విశాఖపట్నం జిల్లా బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్నం ప్రకాశం జిల్లా సరైన సమాధానం ఆప్షన్ సి బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా ఇక నెక్స్ట్ క్వశ్చన్ భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్గా నియమితులైన మాజీ టీమిండియా ఓపెనర్ ఎవరు ఆప్షన్ ఏ నవజోత్ సింగ్ సిద్ధు ఆప్షన్ బి రాబిన్ సింగ్ ఆప్షన్ సి శివసుందర్ దాస్ ఆప్షన్ డి దినేష్ మోంగియా సరైన సమాధానం ఆప్షన్ సి శివసుందర్ దాస్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ మ్యూకార్ మైకోసిస్ దీన్ని మనం బ్లాక్ ఫంగస్గా కూడా పిలుస్తున్నాం మ్యూకార్ మైకోసిస్ అనే వ్యాధికి కారణమైన క్రిమి బ్యాక్టీరియా వైరస్ శైవలం శిలీంద్రం సరైన సమాధానం ఆప్షన్ డి శిలీంద్రం బ్లాక్ ఫంగస్ నెక్స్ట్ క్వశ్చన్ మెక్సికోకు చెందిన ఎవరు ఇటీవల మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు ఆప్షన్ ఏ ఆండ్రియా మెజా ఆప్షన్ బి ఎడిలిన్ కాస్టిలోనో ఆప్షన్ సి జోజీబీని ఆప్షన్ డి ఎవరూ కాదు సరైన సమాధానం ఆండ్రియా మెజా మెక్సికోకు చెందినటువంటి ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎన్నికయ్యారు ఎడిలిన్ క్యాస్టిలినో ఇండియా తరపున ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి 4th ప్లేస్ సంపాదించారు జోజీబీని లాస్ట్ ఇయర్ మిస్ యూనివర్స్గా ఎంపికైనటువంటి మహిళ జోజీబీని సో ఆండ్రియా మెజా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్-19కు నూతనంగా 2DG అనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి భారతీయ సంస్థ 2DG అనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ సంస్థ ఆప్షన్ ఏ BHEL ఆప్షన్ బి BEL ఆప్షన్ సి DRDA ఆప్షన్ డి DRDO సరైన సమాధానం ఆప్షన్ డి DRDO నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల దేశ పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన తుఫాను ఏంటి ఏ బార్జీ బి తౌక్టే
సి నివర్, డి అంపన్. సరైన సమాధానం ఆప్షన్ బి తౌక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ను మార్చాలి అంటూ అక్కడ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేపట్టింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి అసోం. సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, కేపీ శర్మ ఓలీ ఏ దేశ ప్రధానిగా ఇటీవల తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, నారదా కుంభకోణం స్టింగ్ ఆపరేషన్, నారదా కుంభకోణం ఏ రాష్ట్రానికి సంబంధించిన వివాదం? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ ఫోర్ కేరళ. సరైన సమాధానం పశ్చిమ బెంగాల్. ఈ నారదా స్టింగ్ ఆపరేషన్ అనేటువంటి స్టింగ్ ఆపరేషన్ వల్ల ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. నారదా కుంభకోణం. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ జగదీష్ ముఖి, ఆప్షన్ బి బీడి మిశ్రా, ఆప్షన్ సి భగత్ సింగ్ కౌషారి, ఆప్షన్ ఫోర్ జగదీప్ ధన్కడ్. సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ జగదీప్ ధన్కడ్. ఇటీవల ఇతను వివాదాస్పదుడయ్యాడు, జగదీప్ ధన్కడ్. నెక్స్ట్ క్వశ్చన్, స్పుత్నిక్ వి ఏ దేశానికి చెందినటువంటి వ్యాక్సిన్? కోవిడ్-19కి నివారణగా ఉపయోగించేటువంటి స్పుత్నిక్ వి ఏ దేశానికి చెందిన వ్యాక్సిన్? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ బి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో 2 వ్యక్తిగత పతకాలు సాధించిన ఘనత పొందిన ఈ ప్రముఖ క్రీడాకారుడు ఒక క్రిమినల్ నేరంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను పొందారు. ఇక్కడ అరెస్ట్ అని ఉంది, అరెస్ట్ వారెంట్ అని ఉండాలి. ఒలింపిక్స్లో 2 వ్యక్తిగత పతకాలు సాధించిన ఘనత పొందిన ఈ ప్రముఖ క్రీడాకారుడు ఒక క్రిమినల్ నేరంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను పొందారు. ఏ పంకజ్ అద్వానీ, ఆప్షన్ బి అభినవ్ బింద్రా, ఆప్షన్ సి గగన్ నారంగ్, ఆప్షన్ డి సుశీల్ కుమార్. సరైన సమాధానం ఆప్షన్ డి సుశీల్ కుమార్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2012 ఒలింపిక్ పథకాన్ని పొందిన సుశీల్ కుమార్ ఏ క్రీడకు చెందిన ప్రముఖ క్రీడాకారుడు? ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి షూటింగ్, ఆప్షన్ సి రెజ్లింగ్, ఆప్షన్ డి విలువిద్య. సరైన సమాధానం ఆప్షన్ సి రెజ్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పినరయి విజయన్ ఏ రాష్ట్రానికి ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పాండిచ్చేరి, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అసోం, ఆప్షన్ డి గోవా. సరైన సమాధానం ఆప్షన్ బి కేరళ. సిపిఎం పీడిఎఫ్ అభ్యర్థిగా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్లో కూటమిలో ముఖ్యమైనటువంటి సిపిఎం పక్ష నేతగా ఈ పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహూ ఏ దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు? బెంజమిన్ నెతన్యాహూ మధ్య ఇటీవల ఇతను వార్తల్లోకి వచ్చారు. సో ఇతను ఏ దేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు? పాలస్తీనా, ఆప్షన్ బి ఇజ్రాయిల్, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ఉత్తర కొరియా. సరైన సమాధానం ఆప్షన్ బి ఇజ్రాయిల్. పాలస్తీనా పైన దాడులకు పాల్పడడంతో ప్రజెంట్ ఇజ్రాయిల్ వార్తల్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తున్నటువంటి ఆల్ ఆక్సా మసీదు ఎక్కడ ఉన్నది? ఆప్షన్ ఏ గాజా, ఆప్షన్ బి జెరూసలం, ఆప్షన్ సి మక్కా, ఆప్షన్ డి టెల్ అవీవ్. సరైన సమాధానం ఆప్షన్ బి జెరూసలం. యాక్చువల్గా ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య వివాదం జరుగుతున్నటువంటి ప్రాంతం ఈ ఆల్ అక్సా మసీద్ ఉన్నటువంటి ప్రాంతమే. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ.
నా బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బిట్స్ను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అత్యంత ఉపయోగపడేటువంటి విధంగా అనుభవంతో కూడినటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి బిట్స్ను మీకు ఈ ఛానల్లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా బిఎంఆర్ అకాడమీ యాప్లో ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్ గ్రూప్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సులు కూడా బిఎంఆర్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్లో బిఎంఆర్ అకాడమీ అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్.